మిమ్మల్ని కమిడీని అని అయితే నేను ఒప్పుకోను అంటే నెగటివ్ సెన్స్ లోగా ఐ టేక్ ఇట్ మంచి ఆర్టిస్ట్ ఒప్పుకుంటాను అంతే అంటే ఫేస్ కామెడీ ఫేస్ కాదు ట్రై చేస్తున్నాను కామెడీ జబర్దస్త్ లో కూడా అంతే బాగా చేస్తారు అంటే ఒక సునిశ్చితమైన హాస్యం లైక్ ఎలా చెప్పాలంటే చిరంజీవి గారు చేస్తారు కామెడీ ఇట్లా ఒక అంటే సీరియస్ పర్సన్ కామెడీ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇప్పుడు నవీన్ చేస్తే కామెడీ నవీన్ కనబడితే కామెడీ మీరు చేస్తే గానీ కామెడీ అది మాకు చాలా కష్టం అది ఎందుకంటే రాఘవ గారి ఫేస్ చూసినా చంటి ఫేస్ చూసినా చూడగానే స్మైల్ వచ్చేస్తారు చూడగానే వాళ్ళు కొంచెం చేసినా కామెడీ వచ్చేస్తుంది నాదేందంటే నేను చేస్తే గానీ కనిపించదు కామెడీ ఎగ్జాక్ట్లీ సో అది సరే ఇంకా మనం ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు అన్ని వేరియేషన్స్ చేయాలి కాబట్టి కామెడీ చేస్తున్నాము అండ్ దానివల్ల నాకు చాలా అదే సక్సెస్ అన్నట్టు సక్సెస్ఫుల్ అండ్ అందుకనే నేను ఎక్స్పెరిమెంటల్ స్కిట్లు చేయడానికి రీజన్ కూడా ఏంటంటే నాది కామెడీ ఫేస్ కాదు రాగానే నన్ను చూడగానే జనాలు నవ్వడం కాకుండా నేను చేసే దాంట్లో డిఫరెన్షియేషన్ కొత్తగా ఉండేటట్లు చూపెట్టాను మొన్న ఇదైతే షాక్ మేము ఏది మన ఒక పిల్లోని భయపెడతారు చూడండి ప్రాంక్ చేసాము ప్రాంక్ చేశారు అదైతే సూపర్ హిట్ భలే ఉంటది సో అట్లాంటివి చాలా ఉన్నాయి వేరియేషన్స్ అండ్ మన పాయింట్ బ్లాంక్ సినిమాలో కూడా వేరియేషన్స్ ఉన్నాయి అంటే ఇన్స్పెక్టర్ క్యారెక్టరే కాకుండా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి అండ్ డెఫినెట్గా నా యాక్టింగ్ స్కిల్స్ బయట పెట్టుకునే ఛాన్స్ నాకు ఈ సినిమాలో దక్కింది బ్రహ్మాండంగా అందుకనే ఆడియన్స్ చూడాలి ఈ సినిమా చూసి నన్ను బ్లెస్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ అంటే ఇంకొకటి అడగొచ్చలేదు పాటలు కామెడీ ట్రాక్ ఇట్లాంటి ఏం లేవు అంటే ఒక సినిమాకు ఉండే సహజ లక్షణాలు ఏం లేకుండా చేశారు అదే ఇప్పుడు కమర్షియల్ ఆస్పెక్ట్ లో చేయాలని చేయలేదు భయ్య ఇప్పుడు కమర్షియల్ గా చేయాలంటే ఇన్స్పెక్టర్ గా నేను కార్లోంచి దిగుతున్నప్పుడు ఒక పెద్ద ఆర్ఆర్ పడి ఆ డోర్ లోంచి కాల్ తీసి కింద పెట్టి బిల్డప్ షాట్ లో పైకి లేపితే కళ్ళ చూడ పెట్టుకుని అది నా ఎంట్రీ యాక్చువల్ గా కాల్ పెడితే ఇట్లా దుమ్ములేస్తుంది సో అది కమర్షియల్ హీరోస్ నేను అంటే ఒక పెద్ద హీరో చేస్తే అది కమర్షియల్ గా బాగుంటుంది మనం చేసేదే జబర్దస్త్ దానికి తోడు మనం చిన్న ఆర్టిస్ట్ మనం ఇవన్నీ చేసినా మనకు అబ్బా పీకినోలే అంటారు అదే కాకుండా ఆడియన్స్ కి కూడా మనం ఏంటంటే ఒక నాచురల్ గా మనం ముందు జరుగుతున్న స్టోరీ అన్నట్టుగా తెలియాలి ఆ నాచురల్ గా జరుగుతుంది అన్నట్టు తెలియాలంటే నాచురల్ గా ఉంటేనే బాగుంటుంది ఈ బిల్డప్ లని ఇచ్చిన అనుకోండి అది వేరే సినిమా లాగా కమర్షియల్ సినిమా లాగా అందుకనే నేను హీరో అయినా నేను స్క్రీన్ ప్లే చేసినా కూడా నాకు నేను బిల్డప్స్ ఎక్కడ ఇవ్వలేదు ఎందుకంటే అది మనకు సూట్ అయ్యే సినిమా అయితే బాగుంటుంది ప్లస్ ఇందులో కామెడీ కానీ పాటలు కానీ పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే ఒక క్రైమ్ సీన్ చూస్తున్నప్పుడు మధ్యలో పాటలు కానీ కామెడీ కానీ అది గిచ్చినట్టు ఉంటుంది పక్క నుంచి వచ్చి అంటే ఆ స్టోరీని పక్కకి డైవర్ట్ చేస్తుంది సో కమర్షియల్గా ఈ సినిమా గురించి మాకు కొంతమంది అడిగారు అన్నారు మేము కొనుక్కుంటాము దీంట్లో ఒక మంచి ఐటమ్ సాంగ్ ఒకటి పెట్టండి అని చెప్పి ఐటమ్ సాంగ్ పెడితే ఇది క్రైమ్ సినిమాలో నడుస్తున్నప్పుడు ఐటమ్ సాంగ్ పెట్టడం అనేది కరెక్ట్ కాదు భయ్య డైవర్ట్ అయిపోతారు ఆడియన్స్ ఆ సీన్ ఏం జరుగుతుంది అనేది ఒక కంటిన్యూషన్ ఉండాలా ఇప్పుడు హాలీవుడ్ సినిమాల్లో ఇట్లాంటివి ఏమి ఉండవు మనం ఆ తరహాలో ట్రై చేస్తాం సో అందుకని లేదంటే మంచి ఒక పాఠం తుక్కుపో అని అది ఇంకోటి ఏంటంటే లవ్ స్టోరీ కూడా పెట్టుకునే ఛాన్స్ ఉంది ఇక్కడ బోల్డ్ ఉంది అందులో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు సెకండ్ హీరోయిన్ తో లవ్ ట్రాక్ పెట్టుకునే ఛాన్స్ ఉంది మేము స్టోరీ డిస్కస్ చేసుకుంటున్నప్పుడు కూడా ఆ అమ్మాయికి నీకు లవ్ ట్రాక్ పెట్టుకుంటే ఎట్లా ఉంటుందని మా మల్లికి చెప్తే ఒక ఇన్స్పెక్టర్ అన్నప్పుడు వీడు ఇన్స్పెక్టరే ఉంచుదాం మళ్ళీ లవ్ ట్రాక్ వీడు మధ్య మధ్యలో అమ్మాయిని చూస్తూ రొమాంటిక్ ఇవన్నీ ఎందుకు కానీ మూడో పాత్రలో ఛాన్స్ ఉండే కదా మూడో పాత్రలో ఉండే కానీ ఆల్రెడీ ఫస్ట్ హాఫ్ లో అయిపోయేసరికి ఆ గ్రిప్పింగ్ ఒకటి వచ్చేస్తుంది ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ లో మూడు ట్విస్ట్లు వస్తాయి మనం ఈ ట్విస్ట్ల మధ్య లవ్ స్టోరీ పెట్టామనుకోండి మళ్ళీ అబ్బా ఇది ఎప్పుడైపోతుందా ట్రాక్ అనిపిస్తుంది సో అందుకని బాగా ఆలోచించారు అయితే నిజంగా నేను చూడడం మొదలు పెట్టి ఒక క్షణం కూడా ఆపల సినిమా మొత్తం చూసా అది మాత్రం మీరు సాధించిన ఫస్ట్ సక్సెస్ సో దర్శకుడిగా కూడా అంటే సీక్రెట్ దర్శకుడిగా కూడా మీకు దర్శకుడి కూడా మార్కులు బాగానే పడ్డట్టు మనకేంటంటే మనకున్న బడ్జెట్ లో మనకున్న లిమిటేషన్స్ లో ఇంకొంచెం పెద్ద సినిమా లాగా చేసి ఉంటే ఇంకొంచెం బెటర్ గా చేసే బడ్జెట్ పెట్టుకొని ఇంకొంచెం చేసి ఉంటే గుర్తిస్తారు ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్స్ ఖచ్చితంగా గుర్తిస్తారు విషయం ఉంది ఇతనికి ఒప్పచెప్పొచ్చు ప్రాజెక్ట్ అనేది మాత్రం కన్ఫర్మ్. థాంక్ యూ భయ్య. సో మెదక్ ముద్దు బిడ్డ రామాయణపేట్ తెలంగాణ తేజం వా వెరీ నైస్ తెలంగాణ నుంచి ఇంకొక ఆణిముత్యం బయటకు వచ్చినట్టు ఫీల్ అవ్వచ్చు. థ్యాంక్ యూ భయ్య. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఒక రెండు మూడు సబ్జెక్ట్స్ డిస్కషన్లో ఉన్నాయి. అంటే ఈ సినిమా జరుగుతున్నప్పుడు అంటే ఈ రిలీజ్ చేస్తాం అనుకునే టైంలోనే ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్స్తో డిస్కషన్ జరిగినాయి, డైరెక్టర్స్తో కూడా. లైక్ నేను రీసెంట్గా ఒక సినిమా చేసిన డైరెక్టర్తో మాట చేస్తుంటే ఆయన
అన్న మీరు చాలా కోఆపరేటివ్ ఉన్నారన్న, మార్నింగ్ వచ్చి నైట్ వరకు ఏది కూడా నాకు ఇది కావాలి అది కావాలని కానీ లేకపోతే నేను ఇది చేయను అది చేయను అని కాదు చాలా కంఫర్టబుల్గా ఉన్నారు, మనం ఇంకో సినిమా చేద్దామన్నా అని చెప్పేసి ఆయన రెండు స్టోరీస్ చెప్పారు. సో రెండిట్లో ఏది ముందు స్టార్ట్ చేద్దాం అనేది డిస్కస్ చేసుకుంటున్నాం. హీరోగానా హీరోగానే ఆయన డైరెక్టర్ ఆల్రెడీ. మీరు డైరెక్టర్ కూడా సినిమా ఏదో ప్లాన్ చేస్తున్నట్టున్నారు? అది ఇంకొంచెం టైం పడుతుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. ఇప్పుడు మాకు కన్ఫ్యూజన్ ఏంటంటే అధిరే అభి అంటే డాన్సరా డైరెక్టరా? భయ్య నా ఉద్దేశంలో చెప్తాను అంటే ఆర్టిస్టా? చాలా మందికి ఒక ఫీలింగ్ ఉంటుంది, ఇది ఒకదాని మీద ఫోకస్ చేస్తే ఇంకొంచెం పెరుగొచ్చేమో ఎదుగొచ్చేమో అని చెప్పేసి. కానీ నేను నా ఫీలింగ్ ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్తో 18 సంవత్సరాల నుంచి ఉన్నాం ఇండస్ట్రీలో, నేను ఆలోచించింది ఏంటంటే ఒకటే ఫీల్డ్లో ఫోకస్ చేస్తే నేను కొంచెం ముందుకెళ్ళి మంచి స్టేజ్కి వెళ్ళొచ్చు. కానీ ఇండస్ట్రీలో ఎవరికి ఏ పొజిషన్ శాశ్వతం కాదు. సో నేను ఒక 4-5 చేసుకొని పెట్టుకున్నాను అనుకోండి, ఇండ్ల కాకపోతే అందులో ఉంటా అలా కాకపోతే ఇండ్లు ఉంటా ఇండస్ట్రీలో, నేను నా లాస్ట్ బ్రీత్ వరకు నేను ఇండస్ట్రీలో ఉండాలనేది నా కోరిక. భయ్య రిటైర్మెంట్ అయిపోయినాక ఇంట్లో కూర్చొని టీవీ చూసుకుంటే ఇవ్వద్దు, ఏదో ఒకటి చేసుకుంటుండే. నాకు వచ్చింది ఏదో రైటింగో లేకపోతే అసిస్టెంట్ డైరెక్టర్ గానే సరే ఏదో ఒకటి చేసుకుంటుండాలి ఇండస్ట్రీ, అది నా ఫీల్. ఎట్లా గుర్తించినా ఓకే ఇండస్ట్రీ పర్సన్ గా గుర్తించా. సో ఫైనల్ గా అంటే అసలు ఏం టార్గెట్ ఇండస్ట్రీకి ఎందుకు వచ్చినట్టు? ఇండస్ట్రీకి ఎందుకు వచ్చినా అంటే ఒక అభినయ కృష్ణ అనేవాడు ఇండస్ట్రీలో తెలియాలి, ఆర్టిస్ట్గా డైరెక్టర్గా. అచ్చా. సో అంటే ఇప్పుడు చాలామంది హిందీ సినిమాలో కానీ ఇంగ్లీష్ సినిమాలో కానీ యాక్షన్ చేస్తున్నారు, డైరెక్షన్ చేస్తున్నారు. కానీ నేను ఒకవేళ డైరెక్షన్ చేస్తున్నప్పుడు నేను యాక్ట్ చేయకూడదు అనేది ఒకటి ఫిక్స్ అయిపోయాను. అచ్చా అచ్చా. ఎవరికైనా మా ఫ్రెండ్కి కానీ తెలిసిన మనకు బాగా పరిచయం ఉన్న ఫ్రెండ్కి అప్ప చెప్పేసి లైక్ అంటే అడిశేష్ గారు ఇన్స్పిరేషన్, పవన్ కళ్యాణ్ గారు కూడా చేశారు అలాగే. సో మా నా సైడ్ నుంచి ఇన్పుట్స్ నేను ఇస్తాను అట్లా అని చెప్పేసి అందరి ప్రొడక్షన్లో అందరి డైరెక్షన్లో ఏం పెట్టి నేను ఇది ఇలా చేద్దాం అలా చేద్దాం అనను. ఒక డైరెక్టర్తో మాట్లాడుతున్నప్పుడు సినిమా గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు ఒకవేళ వాళ్ళ సైడ్ నుంచి భయ్య మీ ఇన్పుట్స్ ఏమైనా ఉంటే చెప్పండి అంటే తప్ప నేను చెప్పాను నా సైడ్ నుంచి. అచ్చా. లేదు నేను తీసుకొచ్చిన ప్రాజెక్ట్ నా ప్రాజెక్ట్ అనుకోండి, డైరెక్టర్ నేను కూర్చొని డిస్కస్ చేసుకుని ఇలా చేద్దాం అని చెప్పిన మళ్ళీ సెట్లోకి వెళ్ళిన తర్వాత ఆ డైరెక్టర్ ఏది చెప్తే, ఈవెన్ ఇప్పుడు ఈ సినిమాకి కూడా స్క్రీన్ ప్లే నేను చేసి ప్రొడ్యూసర్స్ నా ఫ్రెండ్స్ అయినా కూడా డైరెక్టర్ ఎప్పుడైతే గిరీష్ వచ్చి వివిఎస్ జీ వచ్చి అతను ఈ షాట్ ఇలా చేద్దామన్నప్పుడు ఓకే అని చెప్పి చేసేయడం తప్ప, ఎందుకంటే ఆయన విజన్లో కెమెరా బ్యాక్ సైడ్ నుంచి తెలుస్తూ ఉంటుంది, మనం ముందట ఉన్న వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అది. సో అందుకనే ఏదైనా కూడా ఫైనల్ డెసిషన్ ఈజ్ డైరెక్టర్స్ డెసిషన్. యాజ్ అన్ యాక్టర్ వెన్ ఐఎమ్ డూయింగ్ ఐఎమ్ ఓన్లీ అన్ యాక్టర్, నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు ఇంకా నేను యాక్టింగ్ చేయనప్పుడు. ఓకే. సో అట్లాంటి సబ్జెక్ట్స్ రెండు రెడీ చేసుకొని పెట్టుకున్నాను, నేను డైరెక్షన్ చేస్తాను. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్స్ తో శ్రీకారం, బంగారు భవిష్యత్ కు సాకారం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు Top Telugu TV.